మండే ఈ డే షూట్కి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాజమండ్రి మరి ఎలాగ వెళ్ళాడో, ట్రైన్ మీద వెళ్ళాడో, బస్ మీద వెళ్ళాడో తెలీదు, కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేదు అని వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలాగ ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు 15 రోజులు షూట్ కోసం వెళ్ళాడు అని చెప్పి మాకు అర్థమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు, అమ్మ నాకెందుకు అనుమానంగా ఉంది, ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు, నాకు అనుమానంగా ఉందమ్మా, ఏం అవ్వకపోతే నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అన్నాడు. కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాం, అవ్వట్లేదు అప్పటి నుంచి ఆడు ఫోన్. నిన్న నైట్ 26th వెళ్ళిన వాడు, 27th మేము ట్రై చేసాం వాడి ఫోన్కి, ఫోన్ అవ్వట్లేదని 28th పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. 28th కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిన్న చెప్పారు వాడు దొరికాడని. అప్రాక్సిమేట్లీ మా తమ్ముడిని తీసుకెళ్ళిన వాడు దొరికాడని చెప్పారు. ఆ తర్వాత వాడు చనిపోయాడని చెప్పారు నైట్. వాడు తీసుకెళ్ళిన రోజే వాడిని చంపేశాడంట.